కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల కోసం జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో ఉచిత దేహ దారుడ్య శిక్షణ అందజేయనున్నట్లు వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ తెలిపారు. మంగళవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ అందిస్తున్నామని ఈ శిబిరాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వెంకటేష్ కోరారు. ప్రభుత్వం వారు వేసినటువంటి నోటిఫికేషన్లో భాగంగా పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లో భాగంగా ఒక గత 6 మంత్స్ బ్యాక్ ఆ టైంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని వేములవాడ పట్టణం మరి రాయన సిరిసిల్ల జిల్లా తరఫు నుంచి కూడా సెలెక్ట్ చేసి మేము సిరిసిల్లలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో చాలామందికి క్లాసులు చెప్పి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ అయింది. వేములవాడ పట్టణం నుంచి ఒక 60 మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో ఒక 20 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వేములవాడ పోలీసు తరపు నుండి ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఏదైతే రిటర్న్ టెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ 20 మెంబర్స్ అండ్ మా దగ్గరికి కోచింగ్ రాకుండా ఇండివిజువల్గా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి లేదంటే అదర్ వేరే హైదరాబాద్ కరీంనగర్ అట్లా వెళ్ళి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ వాళ్ళ పేరు నమోదు చేసుకుంటే ఒక ఈ షార్ట్లీ ఈ 2-3 డేస్ లోపల ఫిజికల్ ఈవెంట్స్ కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన జాబ్లో ఆస్పిరెంట్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో పేరు నమోదు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు మాత్రమే.